నిన్న మొన్నటి వరకు బలం అనదే అనే ధీమా వర్ల కనిపించింది సీన్ కట్ చేస్తే వెన్నులో వణుకు పుడుతోంది ఆదివాసీలు ఒకే స్వరం అందుకోవడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థికి మద్దతుగా నిలవడం అధికార పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తుందట అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ రాజేశాయి టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అనుకుంటున్న సమయంలో పోటీగా ఓ ఆదివాసీ మహిళ బరిలో నిలవడం ఆమెకు ఆదివాసీ సంఘాలు విపక్ష పార్టీలు మద్దతుగా రావడంతో సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి తమకు పూర్తి స్థాయిలో బలం ఉందని నిన్న మొన్నటి వరకు ధీమాగా ఉన్న అధికార పార్టీ నాయకులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు అదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో సెగలు రేపుతోంది విటల్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆదివాసీ మహిళ తుడుంతెబ్బ నాయకురాలు పెందూరు పుష్పరాణి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు విటల్ కాకుండా ఇరవై మూడు మంది నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ల విత్డ్రా సమయానికి ఇరవై రెండు మంది వెనక్కి తగ్గారు చివరకు విటల్ పుష్పరాణి పోటీలో ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ నేతల ఆశీస్సులతో పోటీకి సిద్దపడ్డవారు సైతం నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో వాళ్లంతా అమ్ముడుపోయారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దీంతో అప్రమత్తమైన విపక్షాలు డ్యామేజీ కంట్రోల్లో పడ్డాయి ప్రెస్ మీట్స్ పెట్టి మరీ పుష్పరాణికి మద్దతు ప్రకటిస్తున్నాయి పుష్పరాణికి మద్దతు తెలియజేసే విషయంలో కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతున్నాయని చెప్పాలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొమ్మిది వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో అధికర పార్టీకి చెందిన వాళ్లే దాదాపు ఏడు వందల వరకు ఉంటారు టీఆర్ఎస్ అయితే పుష్పరాణికి విపక్షాలు అండగా ఉండటం ఆమె తుడుం దెబ్బ నాయకురాలు కావడంతో అధికర పార్టీలో అలజడి మొదలైందట తమ పార్టీకి చెందిన వాళ్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు గులాబీ నేతలు క్యాంపులకు తెరతీశారు ఇదే సమయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో మరో చర్చ జరుగుతోంది ఉమ్మడి జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు నలుగురు జడ్పీ చైర్మన్లు ఉన్నప్పటికీ ఆదివాసీ మహిళతో నామినేషన్ విత్రుడా చేయించలేకపోయారని పార్టీ పెద్దలు జిల్లా నాయకత్వంపై గుర్రుగా ఉన్నారట మరి పోలింగ్ నాటికి ఈ సమీకరణాలు రాజకీయ ఎత్తుగడలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి